అమ్మాయిలకి టెడ్డి బేర్ అంటే గారం, మా అల్లు శిరీష్ గారు బంగారు. ఫస్ట్ టైం ప్రమోషన్స్ కి చాలా గ్యాప్ తర్వాత వచ్చినట్టున్నారు కదా సార్, ఒక శిరీష్ గారు సినిమాకి ఎందుకు వచ్చారు సార్? ల్యాప్టాప్ ఒకటి కావాలి. బిగ్గెస్ట్ హార్ట్ శిరీష్ గారు, అంటే మల్టిపుల్ హార్ట్స్, ఒక హార్ట్ నుంచి అన్ని హార్ట్స్ వచ్చాయి కదా. సో ఐ థింక్ హిస్ కెపాసిటీ టు లవ్ ఇస్ హ్యూజ్. లవ్ ఉంది, ఫైర్ ఉంది. సో ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు పుట్టడమే అమ్మ అని కాకుండా సినిమా అని పుట్టారు. ఎందుకంటే అల్లు రాణి గారు కుటుంబం నుంచి, చిరంజీవి గారు కుటుంబం కాడి నుంచి వాళ్ళు. ఎందుకంటే ఏం గుర్తొచ్చింది, సో చరణ్ గారిని చిరంజీవి గారు ఇలా ఎత్తుకుని ఇద్దరు ఎత్తుకున్నారు, ఎత్తుకుంటే ఊరికే తన బుగ్గలు గిలేదు అంతే. మీరు 1000 సినిమాలు చేసిన మిమ్మల్ని ఏమన్నా ఎగ్జైట్ చేసిందా? వాళ్ళ తాతగారితో 22 ఫిల్మ్స్ కొడుకు ఎక్కిచ్చారు. అప్పుడప్పుడు వాళ్ళ ఫాదర్ అంటుంటారు, ఎవరైనా వచ్చి ఆస్తి అడుగుతామో, మా ముగ్గురు పిల్లలు ఒక్కరు రోయారు. ఒక టాస్క్ ఇప్పుడు ఇంక్లూడ్ యూ, నా బాడీలో బడ్డీ ఉంది, కనిపెట్టగలరా? అయాన్ బోల్తే, మోడల్ అయాన్ బోల్తే. సో ఆయన కమెంట్ ఏంటి అసలు ట్రైలర్ చూసిన తర్వాత? వాళ్ళకి జోక్స్, కామెడీ, లవ్ సీన్స్ ఏమి ఇష్టం ఉండదు. హీరో అంటే లగాలి, కొట్టాలి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, యాక్చువల్లీ కేజీఎఫ్ చాప్టర్ 2లో రాకీ బాయ్ చనిపోయాడని మనం అందరం బాధపడ్డాం, కానీ రూపం మార్చుకుని తిరుగుతున్నట్టు నాకు అర్థమైందన్నమాట. ఇప్పుడే నేను ఫైండ్అవుట్ చేశాను. అమ్మాయిలకి వీడు జస్ట్ టెడ్డీ మాత్రమే, మనకి ఇకపై బడ్డీ అనమాట. సో ఫైనల్గా అల్లు శిరీష్ గారి కోసం ఒక పికప్ లైన్ ఏంటంటే, అమ్మాయిలకి టెడ్డీ బేర్ అంటే గారం, మా అల్లు శిరీష్ గారు బంగారు. సో మనతో పాటు బడ్డీ టీం ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? లేదు, జనరల్గా మీ పిక్స్ కింద ఎలాంటి కమెంట్స్ ఎక్కువ చూస్తూ ఉంటాను నేను, మా శిరీష్ అన్న బంగారు, మా శిరీష్ అన్న అంటే. మేబీ మీరు అలా అంటే ల్యాప్టాప్లో ఇచ్చేస్తూ ఉంటారు కదా. ఒకసారి ఇచ్చాను నేను కూడా, ఫస్ట్ ఇది అడగలేము అన్న. బ్రేస్లెట్ బాగుందన్న. సో స్టార్టింగ్ ఇది అడగలేము యాక్చువల్లీ. హాయ్, బాగున్నారన్న? మీరు చాలా రోజులు ఏం సార్ చూసి. సో ఫస్ట్ టైం ప్రమోషన్స్కి చాలా గ్యాప్ తర్వాత వచ్చినట్టున్నారు కదా సార్, ఒక మూవీ తరఫున. ఎప్పుడు సార్ లాస్ట్ టైం వచ్చింది, ఏమైనా గుర్తుందండి? చాలా అంటే చేసి ఉందా సినిమాలు, గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమాకి రావడం. శిరీష్ గారు సినిమాకి ఎందుకు వచ్చారు సార్? బంగారం అని చెప్పావు కదా, ల్యాప్టాప్ ఒకటి కావాలి. ప్రమోషన్ స్టార్ట్ చేయకముందు ఫ్యాన్స్ కలిసినప్పుడు వాళ్ళు ఓన్ గానే, అన్న అలీ గారు స్క్రీన్ మీద వచ్చి చాలా రోజులు అవుతుంది అన్న, కనపడి చాలా రోజులు అవుతుంది, ప్రమోషన్స్ పిలిస్తే బాగుందన్నారు. ఐ స్వేర్ వాళ్ళే అన్నారు. అసలు నేను ఏంటి, మీరు ఏమైనా ఐడియాస్ చెప్తా, ఏమి అడగల, వాళ్ళు ఓన్గా అడిగారు. సో లక్కీగా ఆయన రావడం ఐ వెరీ హ్యాపీ. ప్రమాణం చేశారా? ఏం ప్రమాణం చేశారు అంటే ఆ రోజు ప్రమాణం చేస్తున్నారు అన్నారు. బడ్డీ ఇచ్చు సినిమా బాగుంటుంది, కానీ ఏం క్రేజ్ అండి అసలు తెలుగు రాష్ట్రాల్లో మీకు, ఈవెన్ తెలంగాణలో కూడా క్రేజ్ ఉంది చూడండి. జగన్ అన్న, జగన్ మావయ్య అని పిలుస్తున్నారు చాలా మంది, మీరు విన్నారా లేదా? యా, సో ఫస్ట్ అయితే మీరు ఆ డౌట్ చాలా మందికి ఉంది కదన్న, ఆల్రెడీ టెడ్డీ అనే సినిమా వచ్చింది సేమ్, అలాగే పోస్టర్స్ ఆర్య గారు టెడ్డీ బేరు కలిసి ఉండే ఉన్నారు, అండ్ ఇంగ్లీష్ సినిమా ఒకటి మీరు చూస్తున్నారు, ఇది రీమేకా సీక్వెలా అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. సో క్లారిఫికేషన్ ఏమైనా ఇస్తారా? ఫస్ట్ శామ్ కలిసినప్పుడు నేను ఇది రీమేక్ అనే అనుకున్నా, బ్రదర్ ఆల్రెడీ ఒక రీమేక్ చేసిన, రీమేక్ అంటే వద్దులే ఇంకేమైనా చేద్దాం అన్నా. లేదు, రీమేక్ కాదు, జస్ట్ ఆ టెడ్డీ బేర్ అన్న క్యారెక్టర్ తీసుకుని కొత్త కథ, కథ చెప్తా, కథ విను, విన్నాక నీకు ఏదైనా ఒరిజినల్తో మ్యాచ్ అయిందనుకుంటే చేయొద్దు అన్నాడు. ఆ ఒరిజినల్ కూడా నేను ఫుల్గా చూడ, ట్రైలర్ చూస్తే నాకు అర్థమైంది ఏదో, ఇది టోటల్ వేరే కదా, పైలెట్ ఫారెన్ బ్యాక్ డ్రాప్ ఇది అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఒక మనిషిలోకి, ఒక టెడ్డీ బేర్లోకి ఒక అమ్మాయి ఎలా వెళ్తుంది, అమ్మాయి ఆత్మ ఎలా వెళ్తుంది, ఇవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు. అండ్ విన్నప్పుడు నాకు ఎక్కడ బోర్ కొడతారు సార్, కొత్తగా అనిపించింది. నెక్స్ట్ ఏంటి, ఇంకేంటి ఇంకేంటి, నెక్స్ట్ ఏంటి, అవునా 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 అన్నట్టు తప్పని కథ అయిపోయింది అన్న. ఐ వాజ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ కాదు, రీమేక్ కాదని అర్థమైంది. అండ్ నాకు అనిపించింది ఏంటంటే, ఈ మధ్యలో హోల్ ఫ్యామిలీ చూసేలాగా, పిల్లలు కూడా ఎక్సైట్ అయ్యేలాగా, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా చూసేలాగా ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఫిల్మ్ ఏమీ రాలేదు, ఎంటర్టైనింగ్ కూడా ఉంది, సరే ట్రై చేద్దాం అని చెప్పి ఒప్పుకున్నాను. సో ఇట్ ఈస్ నాట్ ఎ రీమేక్ ఆఫ్ టెడీ, జస్ట్ ఆ టెడ్డీ బేర్ అనే కాన్సెప్ట్ తీసుకుని ఒక టోటల్ కొత్త ఫ్రెష్ కలిసి చేశాడు మా డైరెక్టర్ శ్యామ్ అంటే. బట్ ఆ అమ్మాయి ఏంటంటే కేజీఎఫ్ ఫ్యాన్ అంటే ఎవరు తీసుకొచ్చి ఈ అమ్మాయి అది ఇంకా సినిమాలో ట్విస్ట్ ఇంకా అన్ని. ఓకే,
సో యాక్చువల్లీ మీతో ఈరోజు కొంచెం ఎక్కువ మాట్లాడదాం అనుకుంటున్నాను అండి. చాలా రోజులు అయింది కదా మీరు వచ్చి. అలీ గారు వచ్చి చాలా రోజులు అవుతుంది అని అన్నావు, నువ్వు ఆయనతో మాట్లాడు కాసేపు. యాక్చువల్గా మీరు సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు, అలీ గారు మాకు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటారు సోషల్ మీడియా. పోయిన నవంబర్ 2022లో రిలీజ్ అయింది. కాదు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అల్లు అర్జున్ గారికి అర్జున్ అని పేరు పెట్టారు. ఆయన అర్జునుడిలాగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన యుద్ధం ఆయన చేసుకుంటూ గెలుస్తూ వెళ్ళిపోతున్నారు. మీకు సిరీస్ అని పేరు పెట్టారు. సిరీస్ అంటే అంటే ప్రాస్పెరిటీ మీరేంటి తెలియకుండా సెన్సిటివ్ అండి. మేము గూగుల్లో సెర్చ్ చేస్తే లార్డ్ ఆఫ్ వెల్త్, లార్డ్ ఆఫ్ ప్రాస్పెరిటీ అని చెప్పి వచ్చింది. తెలియకుండా ఏమన్నా కోడబెడేస్తున్నారా అని చెప్పి మేము అనుకున్న వెనకాల మాకు. నేను అడిగాను, అరే సిరి సంపదలు అంటాం కదా, డబ్బులు, నిక్ నేమ్ సిరి, సిరీష్ ని కట్ చేస్తే సిరి కాబట్టి సిరి అని పిలుస్తారు. సిరీష్ అంటే సెన్సిటివ్ అంట. మరి అదే నన్ను ఎవరైనా అబ్బాయికి సెన్సిటివ్ అన్న పేరు పెడదాం అనుకుంటారు. చిన్నప్పుడు మమ్మీని చాలాసార్లు అడిగాయి, చాలాసార్లు ఎవరు తిరగట్లేదు పేరు. సిరీష్ అంటే సురేష్ అంటారు, సిరీష్ అంటే మళ్ళీ గిరీష్ అంటారు. ఎటు కానీ పేరు ఎందుకని పెట్టి పెట్టారు నీ బట్ ఏదో మరింత కాలాలు పెట్టారు. సో సార్ అంటే మీరు 1000+ సినిమాలు చేశారు. సో బడ్డీ అనే సినిమా నిజంగా చెప్పండి సార్, మీరు ఆల్రెడీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారితో ఎక్కువ, మేము మా జనరేషన్ నుంచి చూడడం పవన్ కళ్యాణ్ గారితో ఎక్కువ ఫ్రెండ్గా స్క్రీన్ అంతా ట్రావెల్ అవుతూ వచ్చారు. మొన్న అలవైకుంఠపురంలో చూస్తే అల్లు అర్జున్ గారితో ట్రావెల్ అయితే వచ్చారు, ఇప్పుడు ఈయనతో పాటు ట్రావెల్ అవుతున్నారు. అది మైండ్లో పెట్టుకోకుండా బడ్డీ అనే కాన్సెప్ట్ నిజంగా మిమ్మల్ని, మీరు 1000 సినిమాలు చేసిన మిమ్మల్ని ఏమన్నా ఎగ్జైట్ చేసిందా ఆ కాన్సెప్ట్ విన్న తర్వాత? డెఫినెట్గా ఇది అయితే బడ్డీనే అని అంటే నేను చాలా ఎంజాయ్ చేశా ఈ షూటింగ్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ కోసం, బడ్డీ కోసం ఒక ఆయన తీసుకొచ్చారు. పాప ఆయన చాలా కష్టపడ్డాడు. అండ్ ఈ బడ్డీ సినిమా అంతా ట్రావెల్ అవుతూ ఉంటుంది, బడ్డీ ఫైటింగ్స్ ఉన్నాయంట. అది ఎలా చేస్తారు ఫైటింగ్ అనే డైరెక్టర్గా అడిగా. మేము చేస్తాం సార్, ఆయన చూశారు కదా ఎంత హైట్ ఉంటాడు డైరెక్టర్ శ్యామ్ గారు. అండ్ తర్వాత ఎప్పుడైతే సిరీష్ అని చెప్పారో, సిరీష్ తోటి ఇది నాది సెకండ్ ఫిలిం, శ్రీరస్తు శుభమస్తు ఒకటి చేసాం అండ్ ఇది సెకండ్ ఫిలిం. అండ్ అంతేకాకుండా తను ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొడుకుని ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను అని ఎప్పుడు ఉండదు. నేను ఒక యాక్టర్ని, నేను ఒక టెక్నీషియన్ని అనే దాంట్లోనే ఉంటూ ఎలాగ ట్రావెల్ చేయాలి, ఏ ఆర్టిస్టులతో ఎలా ఉండాలి, తను ఏదైనా ఉంటే షేర్ చేస్తాడు తను. అదైతే నిజంగా వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ తాతగారితో ఒక 22 ఫిలిమ్స్ కొడుకు యాక్ట్ చేశాను. అప్పుడప్పుడు వాళ్ళ ఫాదర్ అంటుంటారా, అరే అలా ఎప్పుడైనా వచ్చి ఆస్తి అడుగుతామో, మా ముగ్గురు పిల్లలు ఒప్పుకోరు అండ్ ఇలాగా. అండ్ అంతేకాకుండా అండ్ ఈ సినిమాలో తర్వాత ఇక మన హీరోయిన్ తను ఇక అద్భుతమైన ఒక సాంగ్స్ తోటి ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ అది. అండ్ అంతేకాకుండా మా సోదరుడు ఇంకో తను అండ్ వీళ్ళు వీళ్ళ కాంబినేషన్లో ఏంట్రా ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తావు నాకు, ఏంట్రా మమ్మల్ని వదలవు నువ్వు అంటే అంటే ఎస్ నేను సాధించే వరకు వదలను అనే ఒక డైలాగు. అండ్ అంతేకాకుండా చాలా అంటే థాయిలాండ్లో మేము షూటింగ్ చేసాము చెప్పండి ముందు, అది అందుకు ఒప్పుకున్నారు. అండ్ ఆల్మోస్ట్ థాయిలాండ్లో ఒక 40 ఫిల్మ్స్ దాకా చేసి ఉంటాయి షూటింగ్. 40 డేస్ మనం షూటింగ్ చేసి ఉంటారేమో. 40 కాదు మాకు థాయిలాండ్ అంటే మీ డైలాగే గుర్తొచ్చు సార్ మా సార్. సో తన అదే మేము సినిమా చేయటం ఒక ఎత్తు అయితే ఈ ఈ సినిమా అండ్ డైరెక్టర్ గారు అప్రిషియేట్ చేయాలి, హీఈస్ అ గ్రేట్ పర్సన్. అండ్ దీన్ని ఎలా తీసుకెళ్తే బాగుంటుంది, ఎక్కడెక్కడ మనకు కావాల్సింది ఏంటి అని శ్యామ్ గారు నిజంగా చాలా బాగా చేశారు. అండ్ వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ ఇప్పుడు ఇంక్లూడ్ యూ, నా బాడీలో బడ్డీ ఉంది కనిపెట్టగలరా సార్? తిరిగి అటు తిరిగి కూర్చోండి సార్, మీ హార్ట్ దగ్గర అటు తిరిగి ఉంది సార్. ఎక్కడ ఉంది చెప్పగలరా? ఇక్కడ టెడీబేర్ అది. ఓ దీనికోసం కొన్నా ఇది. అవునా, భలే చేశారే, భలే ఉంది. సినిమా కోసం షర్ట్ కొన్నా, ఏదో ఒక రోజు దీన్ని చూపించాలి డైరెక్ట్ గారికి అని చెప్పి. అండ్ అలాగే డెఫినెట్గా ఇది సిరీష్కి ఒక మంచి హిట్ సినిమా అవుతుంది. అండ్ పిల్లలకి, ఫ్యామిలీస్కి, అందరికీ ఆల్మోస్ట్ అంటే జనరల్గా మనం ఎక్కువ డిస్నీలో చూస్తూ ఉంటాం,
ఇంగ్లీష్ పిక్చర్లు, వాళ్ళే బొమ్మ మీద సినిమాలు తీయటం కానీ కార్టూన్స్ తీయటం కానీ. బట్ ఫస్ట్ టైము తెలుగులో మనం చేస్తే ఎలా ఉంటుంది అనే శ్యామ్ గారికి ఐడియా రావటం చేయటం. అండ్ అలాగే దీంట్లో చాలామంది ఇంకా ఆర్టిస్టులు ఉన్నారు, టెక్నీషియన్స్, మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. వర్క్ చేస్తున్నప్పుడు షూటింగ్ వెళ్ళినట్టు ఉండేది కాదు, సరదాగా సాయంత్రం ప్యాకప్ అని అయిపోయింది, అప్పుడే ఉంటా రెండు గంట ఉంటా పర్లేదు అనేలా ఉండేది. కానీ ఈ డైరెక్టర్ గారికి ఒకటి ఏంటంటే, ఈయన నాలుగు షాట్లు అంటే నాలుగు షాట్లే తీస్తారు, ఒకటి ఎక్కువ తీయడం కానీ ఒకటి తక్కువ తీయడం కానీ ఉండదు. మనం అనుకుంటాం ఉదయం 9 గంటలకు వెళ్తే సాయంత్రం 5 గంటల దాకా షూటింగ్ ఉంటుంది, 6 గంటల దాకా ఉంటుంది, మధ్యాహ్నం 1 గంటకు వచ్చేసి అని సెకండ్ ఇస్తారు, ఏంటండి అయిపోయింది సార్ వెళ్ళిపోతుంది అట్లా చాలాసార్లు జరిగింది మనకి. డెఫినెట్గా ఇది ఒక అలాగే మా జ్ఞానవేల రాజు గారు అలాగే అలాగే లేదు, కమిట్మెంట్ ఈస్ కమిట్మెంట్, దట్స్ ఇట్. అండ్ ప్రొడ్యూసర్ కూడా చాలా హంబుల్ పర్సన్, చాలా హెల్పింగ్ నేచర్ పర్సన్. అండ్ దీన్ని తీసే సినిమాలు మీకు తెలుసు గతంలో మంచి హిట్ సినిమాలు, సో డెఫినెట్గా ఈ సినిమాలో మంచి కథ ఉంది కాబట్టి ఎస్ గో హెడ్ అని డైరెక్టర్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం చేయటం. సో అందుకోసం ఈరోజు మీ ముందు మేమందరం ఉన్నాం. ఇప్పుడు సార్, యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారు చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చింది, జ్ఞానవేల్ గారు నాకు 10 ఏళ్ళ నుంచి పరిచయం. ఆయన ముందు తమిళ్లో ఏమైనా చేస్తాను సార్, నీకు వచ్చిగా తమిళ్ మాట్లాడడం ఏమైనా చేస్తావా అంటే చేస్తా సార్, యాక్ట్ చేస్తాను అన్న. ఒక 2 ఫిల్మ్స్ ఆఫర్ చేశారు, 2 అడల్ట్ కామెడీస్. సార్ నాకు ఆ జానర్ వద్దండి, నాకు ఫ్యామిలీ అంతా చూసేలాగా, మీరు తమిళ్లో తీసిన తెలుగులో డబ్బింగ్ చేసుకునేలాగా ఏమైనా మంచి కథ ఏమైనా ఉంటే చేద్దాం, ఫ్యామిలీ అందరూ చూసేలాగా కథలే నాకు చేయాలని ఉంది. ఆ జానర్ నేను ఆడియన్స్గా చూసి ఎంజాయ్ చేస్తాను కానీ ఇప్పుడు నన్ను చేయమంటే నాకు కన్విక్షన్ లేదు, నేను చేయలేను అని అన్న. ఆ 2 సినిమాలు మిస్ అయినాయి, 2 హిట్లు కూడా అయినాయి. బట్ ఇప్పుడు ఈ సినిమా ఆయన వచ్చేలాగా, శిరీష్ నువ్వు అన్నావు కదా ఎప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఫిలిం చేయాలి, ఫ్యామిలీస్ అందరికీ రీచ్ అవ్వాలి, నాకు బాగా ఇష్టమైన సినిమా ఇది, నేను ఆ టెడ్డీ బేర్ కాన్సెప్ట్ తీసుకునే మొత్తం ఫ్రెష్గా చేయించాను శామ్ తోటి, ఈ సినిమా కథ ఒకసారి విను అంటే విన్న వెంటనే ఒప్పుకున్నాను. సో మేము 2 టైమ్స్ ముందు పనిచేద్దాం అనుకున్నాం, కుదరలేదంటున్నా, బికాస్ ఐ వాజ్ వెరీ షూర్ దట్ ఐ వాంటెడ్ టు మేక్ ఎ యూనివర్సల్ ఫిల్మ్, అందరూ చూసేలా ఉండాలి అని అనుకున్నాం. సో లక్కీగా ఈసారి 3వ సారి చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు, అంటే ఫ్యామిలీ అంటే మరీ చిన్నపిల్లలు కూడా చూడాలి అని కాన్సెప్ట్, చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అంటాం కానీ చిన్నపిల్లలు ఇష్టపడరు, ఇది మొత్తం అన్ని ఏజ్ గ్రూప్లు ఇష్టపడేలాగా ప్లాన్ చేసినట్టు. డైరెక్టర్ గారికి ఒక యంగ్ పాప ఉంది, ప్రొడ్యూసర్ గారికి ఒక యంగ్ పాప ఉంది, మా ఎడిటర్ రూబెన్ గారికి ఒక యంగ్ డాటర్ ఉందన్నమాట. సో వాళ్ళందరూ ఏంటంటే, మేము ఇది మా ఫ్యామిలీతో చూడగలమా, మా పిల్లల్ని తీసుకెళ్ళి చూడగలమా అనుకుని డిజైన్ చేసుకున్నారంట. దట్ యునో మేము థియేటర్కి పిల్లల్ని తీసుకెళ్ళి చూడడానికి ఎక్కువ సినిమాలు రావట్లా, సో పిల్లలు తీసుకెళ్లేలాగా మాకు ఒక సినిమా మేము ఒకవేళ మేకర్స్గా మేము చేస్తే ఎలా ఉండాలి అని చెప్పి ఆ డిజైన్ చేసుకున్నారు. ఐమ్ వెరీ హ్యాపీ ఆ డిజైన్లోకి నన్ను ఫిట్ చేసి సినిమా నాకు ఇచ్చినందుకు జ్ఞానవేల్ గారికి. ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు. మీ ఇంట్లో అసలు ఇప్పుడు అల్లు అండ్ మెగా ఫ్యామిలీస్లో ఫస్ట్ మోడల్ ఉన్నాడు, మోడలింగ్ చేయకుండానే అల్లు అయ్యాను బోల్తే. సో ఆయన కమెంట్ ఏంటి అదిలో ట్రైలర్ చూసిన తర్వాత? తనకి నచ్చింది, ఎప్పుడు రిలీజ్ అడుగుతున్నాడు. మోర్ దెన్ ద టెడ్డీ బేర్ వాడికి యాక్షన్ సినిమాలు ఇష్టం. ఎప్పుడు వై డూ యూ డూ లవ్ స్టోరీస్, వై యూఆర్ నాట్ ఫైటింగ్, ఐ వాంట్ టు సీ యూ ఫైట్ అంటాడు. ఆగరా బాబు నీకు ఇప్పుడు చూపిస్తాను, ట్రైలర్ చూపించారు, ట్రైలర్ చూపిస్తే అప్పుడు ఫైనల్గా వాడు హ్యాపీ అంటున్నాడు. వాడికి జోక్స్ కామెడీ లవ్ సీన్స్ ఏమి ఇష్టం ఉండదు, హీరో అంటే లెగాలి కొట్టాలి. సో ఫైనల్ ఇదివరకు అనుకున్నట్టు ఇదిగో వెళ్ళి ఉన్నాడు, ఫైట్లు ఉన్నాయంటే అప్పుడు వాడు హ్యాపీ. ఎవరది నువ్వేనా, మొత్తం సినిమా చూడు తర్వాత మెల్లగా తెలుసు. క్వశ్చన్స్ వస్తున్నాయి బట్ అతను మెయిన్ మావోడు ఎగ్జైట్ అయింది ఫైట్స్, ఈ సినిమాలో ఫైట్లు ఉన్నాయి, ఓకే హ్యాపీ. సో గాయత్రి గారు ఆయన నార్మల్గా టీస్ చేస్తూ ఉంటారు హీరోయిన్స్ ని అందరినీ, ఆయన పెద్ద పెద్ద ఫంక్షన్స్కి వెళ్ళినా అందరినీ ఒక ఆట ఆడుకుంటూ ఉంటారు ఆయన స్పాంటేనిటీ, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్తో. మిమ్మల్ని ఏమైనా సెట్స్లో ఏమైనా టీస్ చేశారా? ఇంగ్లీష్లో చెప్పాలా? నాకు పెద్ద టాస్క్ ఇది, ఎంత చేట కాటర్ వెళ్ళి మాకు అవే వచ్చండి మాకు. He used it to tease each and every heroine. Means in the functions anamata. In movies, functions. Not in real life. Yeah. Tease means sense of humor. Ayanki sense of humor, spontaneity undi kada. And he has a very dry sense of humor.
It's very like, you know, if you know him only then you'll get it. Otherwise, you'll think he's being rude. Because then I got used to it after one day. The next day, I was like, oh, that's just him joking. And then slowly, I got used to that. But he's a very fun co-actor to work with. Because our sense of humor is matched somewhat. So, initial days, you thought he was being rude? And yeah. I thought he's being arrogant in the beginning. And then I figured that that's actually how he jokes. So I was like, okay. So Telugu states lo cutout pettinchukunna Pulivendullo pedda cutout pettinchukunna maa Ajmal garu. మీరు మీకు బెనిఫిట్ అండి ఈ సినిమాలో ఏంటంటే వాళ్ళకి పాపం స్ట్రగుల్ ఉంది, ఇద్దరు హీరోస్ ఉన్నారు, మీరు వన్ అండ్ ఓన్లీ యాంటాగనిస్ట్ సినిమాలో. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఐ జస్ట్ వాంట్ ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. లైక్ నౌ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ జగన్. ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ ఎవ్రీబడి షుడ్ టాక్ అబౌట్ దిస్ మూవీ కా యాంటాగనిస్ట్ యా ప్రొటాగనిస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ హిస్ గాట్ టు వాచ్ ఇట్. సో యాక్చువల్లీ ఐఎమ్ ప్లేయింగ్ ద టెడ్డీ, యూ నో దాట్. That's a suspense. It will be revealed. Hey, why? సినిమాలు చూసాం, పాత సినిమాలు చూస్తే ఎక్కువగా నేను ఫస్ట్ ఆయన వర్క్ చూసింది కో రంగం చూసి టోటల్ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్. ఐ థింక్ చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్ కి ఆయనకి ఏదో లింక్ ఉంది అనుకుంటా. దట్ ఫిల్మ్ ఆల్సో యు ప్లే ద చీఫ్ మినిస్టర్ అగైన్ యు ప్లేయింగ్ ద చీఫ్ మినిస్టర్ 5 టైమ్స్ ఐ హావ్ ప్లేడ్ ది సీన్ ఆఫ్ డిఫరెంట్ స్ట్రీట్స్. యా ఓ ఐ డిడ్ నో దిస్. ఐ నో రంగం అండ్ ఐ నో యాత్ర రంగం ప్రభంజనం వ్యూహం సిద్ధం. యా ఓకే వ్యూహం సిద్ధం. ఓకే ఓకే ఐ డోంట్ నో. ఓకే ఇన్ ఫ్యూచర్ లో పార్టీ పెడతా. నో 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 వెయిట్ అయినా ట్విట్టర్ లో నెటిజన్స్ పెట్టేస్తారు. యా ఓకే. యాక్చువల్లీ శామ్ యాంటన్ గారి మూవీస్ చూస్తే ఎక్కువగా యాక్షన్ థ్రిల్లర్ కామెడీ ఇందులో ఏముంటున్నాయి? కరెక్ట్గా అయ్యే ఉంది. యాక్షన్ థ్రిల్లర్ కామెడీ పర్ఫెక్ట్గా చెప్పాము. నువ్వే డిఫైన్ చేసేవాడి, మేము ఆన్సర్ చేయడానికి కూడా స్కోప్ ఏం లేదు. ఈ సినిమాలో ఏముంటుంది అంటే నేను ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడిని, కరెక్ట్గా నువ్వే డిఫైన్ చేస్తావు. కరెక్ట్గా అదే ఉంది. ఒక చిన్న కాన్సెప్ట్ థ్రిల్లర్ ఉంది, థ్రిల్లర్ అండ్ యాక్షన్. వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అన్న థ్రిల్ ఉంది. అండ్ నేను ఎక్కువ అన్ని థ్రిల్లర్స్ నేను చూడలా, బట్ నేను చూసినంతలో నాకు నచ్చిందంటున్నా. నెక్స్ట్ సీన్ ఏంటి అని నేను గెస్ట్ చేయలేకపోయా. ఇంటెలిజెంట్గాను ఉంది అని చెప్పేసి మరీ జనానికి అందని స్థాయిలోనూ లేదు. ఎంటర్టైనింగ్గా చాలా భలే డిజైన్ చేసుకుంటాడు స్క్రీన్ ప్లే. ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా డబ్బింగ్ చెప్తున్నప్పుడు మొత్తం ఒకసారి ఫ్లోలో రెండు మూడు సార్లు చూసుకున్నా, ఐదో ఆరో సార్ అయింటుంది. అయినప్పటికీ నాకు ఈచ్ సీన్ అలా ఫ్రెష్గా చూసుకుంటూ వెళ్ళిపోతుంది అంటున్నా, ఫన్గా వెళ్ళిపోతుంది. ఐ థింక్ ఇట్ డిజైన్డ్ ఇట్ వెరీ వెల్. మరి అన్నట్టు యాక్షన్ ఫైట్స్కి ఫైట్స్ పెట్టాడు, థ్రిల్ పెట్టాడు అని చెప్పి ఒక చిన్న ఎమోషనల్ క్వశ్చన్తో స్టోరీ ముందు తీసుకెళ్తున్నాడు. సో ఐ తన మిగతా సినిమాలు అఫ్కోర్స్ తెలుగు వాళ్ళు ఎక్కువ చూసుంటారు, 100 సినిమా తప్ప, బట్ ఆ స్టైల్లోనే ఉంటుంది అంట. చిన్న సెగ్మెంట్ అండి ఫర్ యూ ఓన్లీ. అది ఇంక్లూడ్ చేయలేము. అంటే సో స్టోరీ బిహైండ్ దిస్ పిక్చర్ అనమాట. మీకు ఈ పిక్చర్ చూసినప్పుడు ఏం గుర్తొచ్చింది, అసలు ఏంటి అప్పుడు ఏం జరిగింది, ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి. ఇది నా ఫస్ట్ బర్త్డే. నా ఫస్ట్ బర్త్డే ఆల్రెడీ చరణ్ గారు ఆఫ్ కోర్స్ నాకన్నా ఆయన కేక్ తీసుకున్నారా తీసుకుని తినేస్తున్నారా నోడు బుగ్గలు గిల్లింది. బుగ్గలు గిల్లారు. ఆ వీడియో, ఈ వీడియో ఎవరు తెలియదు, ఈ వీడియో నేను చూసా, నాకు గుర్తులేదు అప్పుడు వన్ ఇయర్. అప్పుడు నాకేం గుర్తుంటుంది. సో చరణ్ గారిని చిరంజీవి గారు ఇలా ఎత్తుకుని ఇద్దరు ఎత్తుకున్నారు, ఎత్తుకుంటే ఊరికే తన బుగ్గలు గిల్లారు అంట. అంతే ద వన్ ద రెడ్ వన్ ఇస్ మైన్. ఇది నా చిన్నప్పుడు నేనే, నాకు అది సడన్ గా చూస్తే అయాన్ గుర్తుకొచ్చాడు, సేమ్ అయాన్ లాగా. అందుకే ఆ ఫోటో తీసి పెట్టాను నెట్ లో. నాకు సేమ్ చూస్తానికి అయాన్ గుర్తు, నేను 4 or 5 ఉండుంటాను, చూస్తుంటే అయాన్ గుర్తొచ్చాడు చెప్పి ఆ ఫోటో తీసి పెట్టా. ఇది ఒక క్షణం షూటింగ్ అప్పుడు. కానీ జనరల్లీ చిన్న కొడుకు ఇంట్లో అల్లరి అల్లరి బాగా చేస్తూ మంచిగా ఉంటాడు. అయాన్ పెద్ద కొడుకు యాక్చువల్లీ చెప్పాలంటే ఇది మేము ఆల్రెడీ చూసాం డ్యాన్స్ మోస్ట్ వైరల్ క్లిప్. I was this fat chubby kid. Almost teenage varaku kuda ante unnaru kada. Yeah, till 14 15. That was aa clip kuda untadu kada meeru Allu Arjun garu world lone best karate ani cheppi champion ani cheppi cheptaa untaru. Really worked for you na? No. My god, I lost all my weight when I was 17. Yeah, okay. Actually meeru ala undunte ippudu kuda chubby ga baddi teddy meeku peru pettaru. I thought I was a gangster. Zoom ji.
I thought this was full na face look zoom here. I thought I was like total gangster. So ee photo shoot undu kada chinnappudu Chiranjeevi garu every 1-2 years gani lepothe every year gani పిల్లలందరికి ఇలాగ ఒక డ్రెస్ ఏమైనా వేయించి మెమరీస్గా ఉంటాయి వీళ్ళు పెద్ద అయ్యాక చిన్నప్పుడు మేము ఇలా ఉన్నాం మా చిన్నప్పుడు ఫోటోలు ఏమి ఉండేవి కావచ్చు మాకు ఎలా ఉన్నాం మాకు తెలిసేది కాదని చెప్పి ఎప్పటికప్పుడు ఇలా ఫోటోషూట్ తీసేవారు. అది కాకుండా ఆయన దగ్గర ఇంకా ఇంట్లో ఉన్నాయి అన్ని మేజర్ ఈవెంట్స్ మా బర్త్డేస్ ఏ కజినైనా దీపు హనీ విద్యా చరణ్ బన్నీ ఎవరు ఏ ఎవరి బర్త్డే ఉన్నా అప్పట్లో 80s 90s క్యాంప్ కార్డర్ అనేది వెరీ రేర్ ఈచ్ క్యాసెట్ చాలా ఎక్స్పెన్సివ్ అందరి దగ్గర క్యాంప్ కార్డర్స్ ఇంట్లో ఉండేవి కాదు. సో మా ఈవెంట్స్ అన్నీ ఆయన అప్పట్లో టేప్లో రికార్డ్ చేసి పెట్టారు. ఆయన ఇంటికి వెళ్తే నేను క్యాసెట్లు ఉండేవి ఆ క్యాసెట్లు అన్నీ ఇప్పుడు మళ్ళీ డిజిటల్లో కన్వర్ట్ చేసి పెట్టారు. సో మాకు గుర్తులేవు అంటే 2-3 ఇయర్స్ అప్పుడు ఎలా ఉంటాం ఏం చేస్తుంటాం మాకు గుర్తులేదు కదా. ఆ వీడియోస్ అన్నీ తీసి పెట్టారు. ఈ ఫోటోషూట్ కూడా చిరంజీవి గారు ఆయన ఇంట్లో ఆర్గనైజ్ చేశారు. డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. నేను చరణ్ గారు ఉన్నారు బండి గారు చరణ్ గారు ఇలా అమ్మాయిల అబ్బాయిలు అందరూ కలిపి కాంబినేషన్ తీశారు. సో ఐ థింక్ దిస్ వాజ్ వెన్ ఐ వాజ్ 8-8 ఇయర్స్ అప్పుడు. అన్న ఇంకొక రూల్ కూడా ఉందంట కదా అంటే ఎవ్రీ సండే కలుస్తా ఎక్కడున్నా అందరూ అదే కలుస్తూ ఉంటారంట కదా ఫ్యామిలీకి గెట్ టుగెదర్ ఎవ్రీ సండే కదా మంత్లీ వన్స్ ఈ లాస్ట్ టైం ఎప్పుడు కలిసారన్న అందరూ కలిసి లాస్ట్ ఐ థింక్ మేలో అనుకుంటా మే జస్ట్ క్లారిటీ కొన్ని మంత్స్ మిస్ అవుతాయి ఇప్పుడు కొందరు పనిలో ఉంటారు షూటింగ్ ఎక్కువ మంది లేరు అన్నప్పుడు నీకు పెట్టం బట్ ఇయర్లీ అట్లీస్ట్ ఒక 5-7 times. సో ఇదివరకు ఒకళ్ళు ఫారెన్ వెళ్తే చాలా గొప్ప విషయం అప్పట్లో 90s ఫారెన్ వెళ్తే అసలు డ్రాప్ చేయడానికి ఒక 10 మంది ల్యాండ్ అయినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి ఒక 10 మంది ఉండేవారు. సో మా తాతగారు ఏదో ఫారెన్ ట్రిప్ వెళ్ళేసి వస్తే అందరూ రిసీవ్ చేసుకోవడం వెళ్ళాం ఎయిర్పోర్ట్ అప్పుడు తీసిన ఫోటో అది. ఇది చిరంజీవి గారు చెన్నైలో వెళ్ళు. సో ఐ థింక్ అక్కడ శ్రీజ కానీ రామ్ చరణ్ గారి బర్త్డే ఉంటుంది చూసారా మా అన్నయ్య చైనా మీద ఉంది అప్పటి నుంచే. ఓకే ఇది అందరూ యాక్టర్స్ అయ్యాక అందరూ ఆల్రెడీ డెబ్యూ చేసాము ఐ థింక్ 2014 అప్పుడు పిక్చర్ అనుకుంటా. ఓకే హీరోస్ అందరూ చిరంజీవి గారి ఇంట్లో దిగింది. ఇది మా ఇంట్లో దిగింది ఐ థింక్ కరెక్ట్ అకేషన్ గుర్తులేదు. నా ఫోటోలోకి జూమ్ చేయండి. చరణ్ గారు మిస్ అయ్యారు. నా ఫోటో చూసావు చిన్నప్పటి నుంచి జాలీ ఉంది. ఇది ఆల్రెడీ మీరు లాస్ట్ ఇయర్ మీరు పెట్టిన కమెంట్ అద్భుతంగా ఉంది దానికి అంటే ఐదర్ ఫ్యాన్ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ ఎవరు వచ్చినా అదే ఎఫెక్షన్ అదే లవ్. నేను నిజంగా చూసాను అది 2-3 parties లో చూసా. మామూలుగా అక్కడ సర్వ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే గెస్టులు డ్రైవర్లు ఎవరిని ఉంటారు కదా వాళ్ళందరూ ఎవరిని అడిగినా కూడా అన్ని మందు కింద పక్కన పెట్టేసి ఇప్పుడు నన్ను ఇలా కౌగిలించుకున్నాను కదా వాళ్ళని కూడా ఇలాగ కౌగిలించుకుని పట్టుకుని దిగడం చూసాను అంటున్నా. ఇప్పుడు నేనేదో హీరో లేదా యాక్సెస్ నాకు ఉంది లేకపోతే చిన్నప్పుడు నేను తెలుసని ఇలాగ ప్రేమ ఆప్యాయతతో కాకుండా వాళ్ళందరినీ కూడా అంతే ఫ్రెండ్లీగా. సో వాళ్ళకి ఏంటంటే మన అన్న ఫీలింగ్తో వస్తారు కదా వాళ్ళు ఆ రిసీవింగ్ వాళ్ళకి అదే వాళ్ళు ఏ హైతో వచ్చారు తారకం చూస్తున్నామని అంతకన్నా ఎక్కువ హైతో వెనక్కి వెళ్ళడం చూసాను అనమాట. సో చాలా పేషెంట్గా ఇస్తాడు తన ఫొటోస్ అందరితో. సో దట్ ఐ అడ్మైర్ అది నిజంగా రాశారు. తీసుకురావాలి ఎందుకు తీసుకురావడం అందరికి తెలుస్తుంటే కదా అల్లర్జున్ గారు వ్యాక్స్ స్టాట్యూ తో మీరు తీసుకున్నారు కదా బ్యాక్ టూరిస్ట్ గా వెళ్ళాం. సార్ ఒకటి అడుగుతాను సార్ ఇప్పుడు మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి ఫ్రెండ్గా ట్రావెల్ అయ్యారు కాబట్టి మేము ఫ్రెండ్ అనుకుంటాం కాసేపు ఆ స్క్రీన్లో చూసినంత సేపు 2.5 hours పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ అయ్యారు అల్లు అర్జున్ గారితో ట్రావెల్ అయ్యారు శిరీష్ గారితో ట్రావెల్ అయ్యారు ముగ్గురులో ఉన్న కామన్ క్వాలిటీ ఒకటి చెప్పండి. వాళ్ళు వర్క్ వాళ్ళు చేసుకుంటారు అంతే వేరే దాంట్లో వేలు పెట్టరు దట్స్ ఇట్. అంటే డైరెక్టర్ వచ్చి కథ చెప్తే ఎస్ ఈ కథ లాక్ అయిపోతే షూటింగ్కి రావటం ఆ ఉన్నంతసేపు అక్కడ గ్యాప్లో ఏదన్నా పాతవి ఏదన్నా మాట్లాడుకోవటం ఏదైనా జోక్ వేయటం లేకపోతే ఏదన్నా సబ్జెక్ట్ గురించి వింటమే తప్ప వేరే ఆటల గురించి కానీ ఇంకోళ్ళ గురించి కానీ ఎప్పుడూ ఉండదు. జస్ట్ వర్క్ సినిమా సినిమా. ఎందుకంటే వాళ్ళు పుట్టడమే అమ్మ అని కాకుండా సినిమా అని పుట్టారు. ఎందుకంటే అల్లూరి అనంత్ గారి కుటుంబం నుంచి అలాగే చిరంజీవి గారు కుటుంబం కాడి నుంచి వాళ్ళ ఎందుకంటే వాళ్ళ పొద్దున్న లేవగానే మొత్తం ఇంట్లో అందరూ ఆర్టిస్టులు కనబడుతుంటారు అంతే.
ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు అయ్యాను మనం ఇందాక మనం డిస్కస్ చేస్తున్నాం. ఇటు చూస్తే నాన్న, అటు చూస్తే తాత, ఇటు చూస్తే బాబాయ్, అటు చూస్తే ఆ ఫ్యామిలీ, మొత్తం అంతా వాళ్లే కదా. ఆ ఫ్యామిలీ నుంచి వాళ్ళకి అదే ఉంటుంది. అంతే తప్ప వేరే వాటిల్లో చెప్పడం కానీ మాట్లాడటం కానీ అది ఏమీ ఉండదు. అంటే ట్రైనింగ్ అలా ఇచ్చారు మా అరవింద్ గారు. సో వై అండి అంటే ఇప్పుడు ఇందాక మాట్లాడుతుంటే ఆయన మాట్లాడుతుంటే విన్నాను, వై తెలుగు అండి అంటే ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ మీరే చెప్పారు, అందరికీ తెలిసిందే, మరి ఎందుకు వై తెలుగు అంటే ఏం చెప్తారు? ఓన్లీ తెలుగు ఎందుకండి? ఓన్లీ తెలుగు కాదు, తెలుగులో థియేట్రికల్గా రిలీజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక హీరోగా నాకున్న మార్కెట్ ఇక్కడే కాబట్టి అది చేస్తున్నాం, బట్ డబ్బింగ్ని అది నెట్ఫ్లిక్స్లో వేరే లాంగ్వేజ్లో రాకపోతుంది. అండ్ హిందీ కూడా అమ్మారు, బట్ ఏ ఛానల్ ఏ ఓటికి ఇంకా తెలియదు అంట. గాయత్రి అండ్ ఐ యామ్ హావింగ్ వెరీ బిగ్ మార్కెట్ ఇన్ హిందీ, సో వాళ్ళు ఆఫ్ కోర్స్ గాయత్రి ఓటిటి ఓటిటిలో మీ మార్కెటింగ్ వాళ్ళు క్యాష్, అండ్ ఆల్ దిస్ మలయాళం ఫ్యాన్స్ కెన్ సీ ఇట్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఈవెన్ తమిళ పీపుల్ ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ బరి. యాక్చువల్గా మేము చెన్నైలో షూట్ చేసినప్పుడు కూడా ఆ టెడ్డీ బేర్ని చూసి వాళ్ళు వచ్చి అడిగారు అనమాట, అయినా టెడ్డీ సీక్వెల్ సీక్వెల్ అన్నాడు. సీక్వెల్ ఇల్లే న్యూ ఫిల్మ్, న్యూ ఫిల్మ్ నా ఎప్పుడు రిలీజ్ అవ్వని చెప్పి, అంటే మాల్ లొకేషన్లో ఉన్న వాళ్ళు పిల్లలకి అందరూ వచ్చి అడిగారు. సో ఐఎమ్ షూర్ టెడ్డీ మళ్ళీ చూసిన వాళ్ళు కూడా ఈ సినిమాని డిఫరెంట్ ఫిల్మ్ కాబట్టి ఎంజాయ్ చేస్తారు, మన తమిళ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఏమో నేను అనడం కరెక్ట్గా తెలియదు కానీ నాకు ఆ ఒరిజినల్ కన్నా ఇది ఫార్ బెటర్ ఫిల్మ్, ఇది ఇంకా బాగుంటుంది నా ఫిలిం. యాక్చువల్లీ మీరు జ్ఞానవేల్ గారితో గ్రీన్ స్టూడియోస్ అనే అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి అందరూ అనుకున్నది ఏంటంటే బైలింగ్యువల్ ఫిల్మ్, ఇది తమిళ్లో కూడా అడిగైపోతున్నారు అని చెప్పి అనుకున్నాం అనమాట. ఓకే 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 ఓకే, లేదు అలా ప్లాన్ చేసుకోలే. నేను కూడా సీక్వెల్ అని అనుకున్నా, ఇంకా టోటల్ డిఫరెంట్ కథ కదా, నాకు ఒరిజినల్ నేను చూడలే. అంటే ఈ సినిమా సైన్ చేయకముందు నేను చూడలేదు, సైన్ చేసాకే అది ఒకసారి చూసే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఏంటి కదా అని. నిజంగా అతను చెప్పినట్టు ఇది వేరే కదా లేకపోతే రీమేక్ అని చెప్పడానికి పైపై చూశాను, కానీ నేను చూడలేదు. తర్వాత అడిగాను బ్రదర్ ఏంటి ఆ కథకి ఈ కథకి సంబంధం లేదు సీక్వెల్లా అని అన్నాడు. లేదు బ్రదర్ సీక్వెల్ కాదు, జస్ట్ టెడ్డీ బేర్ లైఫ్లోకి రావడం అనే కాన్సెప్ట్ తీసుకున్నామని. బట్ ఇదైతే తెలుగు సినిమానే, ప్రాపర్ తెలుగు ఆర్టిస్టులు తెలుగులో షూట్ చేసిన తెలుగు సినిమా, అంతే. తమిళ్ ప్రొడ్యూసర్ తమిళ్ డైరెక్టర్ అంతే. సార్ మీరు తెలుగు తమిళ్ హిందీ కన్నడ అన్నింటిలో ఉన్నారు, మలయాళం స్ట్రైట్ ఫిల్మ్ ఒకటి చేసి చేయనట్టు ఉన్నారు కదా సార్? చేయాలి చిన్నప్పుడు చేసే, ఇప్పుడు ఈ మధ్యకాలం చేయలే. కాకపోతే మేము అక్కడికి వెళ్ళగానే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు మన మనిషి అని, నన్ను మలయాళి అనుకుంటారు చాలామంది. మోస్ట్ ఆఫ్ మలయాళీస్ దే డోంట్ నో తెలుగు యాక్టర్స్ లైక్ ప్రభాస్, అల్లు అర్జున్ అండ్ అదర్ థింగ్స్, బట్ అలీ గారు ఎవ్రీబడి లవ్స్ హిమ్ లైక్ ఎనీథింగ్. అండ్ డబ్బింగ్తో దాదాపు సెకండ్ ఫిల్మ్ విత్ అలీ గారు. The first one was Kambarajamlu Kadaparattu. He was sleeping and all those things also there. And I was not that lucky enough to work with him face to face. I'm just waiting for that moment. I really love him and respect him as an actor a lot. Chennailo Safar Theater ani untundi. Ippudu ledu adi teesaru. Dantlo aa rojullo 3 theaters undevi. Okka theater lo Malayalam cinema release ayyadi. Nenu edo కౌంటర్లో వెళ్ళి ఓ టికెట్ అడిగా ఇచ్చాడు, వెళ్ళి లోపలికి వెళ్తే మలయాళం సినిమా ఆడుతుంది మాకు రాదు, బట్ వెళ్ళి కూర్చున్నాం. అరే భలే ఉంది ఆ సినిమా ఇది అని మళ్ళీ చూసా. సిబిఐ డైరీ మమ్ముట్టిది, ఓకే మమ్ముట్టి గారిది, ఆ సినిమా చాలా బాగుంది అని అట్టగా ఒక 10 అక్షరాలు నేర్చుకున్నా, 10 మాటలు. దాన్ని రాజేంద్రుడు గజేంద్రుడు చేట అదే దానికి లిపి లేదు దానికి. ఓకే సార్, సార్ ఒక 2 మినిట్స్ మళ్ళీ టైం ఇస్తానండి, ఇంకొక చిన్నది ఉందండి. యాక్చువల్లీ ఆడియన్స్ పల్స్ తెలుసుకుని లేదు లేదు అయ్యో మీరు బంగారంలాగా ఇచ్చారు, ఇది కూడా వార్నింగ్. సో ఇదేంటంటే చూసే హార్ట్ అనమాట, మనకి హార్ట్ ఎమోజీస్ ఉంటాయి కదండి లైక్ దిస్, ఒక్కొక్క హార్ట్ ఒక్కొక్కరికి డెడికేట్ చేయాలి ఎందుకు అనేది మీ ఒపీనియన్, మీ ఇష్టం. దాని మీనింగ్ ఏంటో మనకే తెలీదు, బేసికలీ చూసినప్పుడు ఏమనిపించిందో దాన్ని బట్టి. గేమ్ అర్థం కదా, ఇలా హార్ట్ ఉంది కదండి, ఇది ఇది చూడగానే ఎవరికి ఇవ్వాలనిపించింది ఈ హార్ట్, ఎందుకు రీజన్? హార్ట్ ఇస్ ఫర్ గాయత్రి, మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ దేర్, ఓన్లీ సపోర్ట్.
Now only buddy members. No family members, only buddy yeah, members. Okay, poni, okay. Better. Buddy members ke vandi okokati, yeah. Poni, meer buddy members kuda ivvali. ఇది 100% బడ్డీకే ఇస్తారు. బ్రోకెన్ హార్ట్, బ్రోకెన్ హార్ట్ ని, బ్రోకెన్ హార్ట్, బ్రోకెన్ హార్ట్ ని మీరు మళ్ళీ కలుపుతున్నారు. కెన్ ఐ గివ్ ఇట్ టు యు? బ్రోకెన్ హార్ట్. షూర్. యా, సో ఐల్ ప్రాబబ్లీ గివ్ ఇట్ టు యు. బట్ ఐ డోంట్ అండర్స్టాండ్. సో యు వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఇన్ దిస్ గేమ్? లైక్ వాట్? నో, హిల్ షో దిస్ ఎమోజీ అండ్ ఐ హావ్ టు డెడికేట్ ఇట్ టు సంబడీ ఫ్రమ్ అవర్ టీమ్. సో హియర్ ఇస్ అ హార్ట్ విత్ అ బ్యాండేడ్. Did I pick your heart in it? No, no, no. You're branded as a broken heart. Branded as a broken heart. Why? I'll tell you later. No, I'll tell you later. Okay, I'll take it. Okay. To Gayatri. Okay, that's okay, Nandi. Oh, sir, okay, fine. Sir, ఎందుకు కాంప్లికేట్ చేయడం మా ఫ్యామిలీ ఎవరికని చెప్పలేదు. ఇది ఎందుకని ఎక్కువ డీటెయిల్స్ అడగ మా కజిన్ సాయిధరం తీసుకు ఇస్తా. ఓకే, ఈ హార్ట్. ఓకే, ఇది మా అన్నయ్య. టీమ్ మెంబర్ కూడా ఒకటి ఇవ్వండి బడ్డీలో. అంటే బడ్డీ ఇప్పుడు కాంప్లికేట్ చేయక, జస్ట్ ఫ్యామిలీ మెంబర్ చెప్పేస్తా. ఇది మా అన్నయ్య వదిన, బన్నీ అండ్ స్నేహ. లవ్ బర్డ్స్ ఏడిపిస్తుంటారు ఇద్దరిని. సో ఆ టూ హార్ట్స్ ఉన్నాయి కాబట్టి బన్నీ స్నేహ. ఓకే, బిగ్గెస్ట్ హార్ట్ చిరంజీవి గారు. అంటే మల్టిపుల్ హార్ట్స్, ఒక హార్ట్ నుంచి అన్ని హార్ట్స్ వచ్చాయి కదా. సో ఐ థింక్ హిస్ కెపాసిటీ టు లవ్ ఇస్ హ్యూజ్. సారీ, చిరంజీవి గారికి ఇస్తా. నైస్. ఇది ఫైరా? బర్నింగ్ అంటే లవ్ ఉంది, ఫైర్ ఉంది. సో ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు. నీట్ గా గిఫ్ట్ ర్యాప్ చేసినట్టు సాఫ్ట్ గా, అలా సొఫిస్టికేటెడ్ గా ఉంది. రామ్ చరణ్ గారు. ఒక్క క్వశ్చన్ దీని గురించి అడుగుతున్నానండి. అంటే మీరు మీరు వేసిన ట్వీట్లో, స్టార్టింగ్ మే టైంలో వేసిన ట్వీట్లో, ఫ్యామిలీ మెంబర్ మావయ్య అండ్ అడ్మైరర్ అని కూడా పెట్టారు. మీకు రియల్గా ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి? అసలు మీరు చాలా మంది అల్లూరి అర్జున్ గారు ఏమో బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు, మీరేమో బాబాయ్ అని పిలుస్తారు. అడ్మైరర్ అని ఎందుకు అన్నారు? అసలు అడ్మైర్ చేయకపోతే అడ్మైరర్ అని ఎందుకు అంటారు? లీవ్ ఇట్లండి, వైబ్రేట్ అవుతుంది సంథింగ్. వైబ్రేట్ అవుతుందా అంటే దాని మీనింగ్? వైబ్రేట్ అవుతుందా? ఒకసారి పేర్ల లిస్ట్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయవా. చెప్పలేకపోతున్నా. నెక్స్ట్ పాస్ టక్కన్ తట్టట్లా, టక్కన్ తట్టట్లేదు. వైబ్రేట్ అంటే అసలు అంటే ఏం? దాని క్వాలిటీ నాకు అర్థం కట్టలేదు. అంటే హార్ట్ వాళ్ళు చూడగానే వైబ్రేట్ అవుతుంది బాగా మంచిగా. షైనింగ్ హార్ట్. అన్ని ఒకేలా ఉన్నాయి ఇప్పుడు, నాకేం చెప్పలేము. ఒకవేళ చాలా మంది స్టార్స్ తయారు చేసిన హార్ట్ లా ఉంది. సో మా డాడీ గీత హార్ట్స్ హార్ట్ అది నేనే గురి వేస్తే దిగిపోలేదు. సో నైస్. సో బేసికల్లీ నెవర్ గివ్ అప్ అని మనం చిన్నప్పుడు జాన్ సీనా కొటేషన్ వింటూ ఉండేవాళ్ళం. దాన్ని తెలుగు వెర్షన్ లో అనిపించింది ఆ లాస్ట్ డైలాగ్. ఒకసారి డైలాగ్ చెప్పండి సార్. ఎండ్ చేద్దాం. సింగిల్ వర్డ్ అది, పోనీ పెద్ద డైలాగ్ ఉంది. మీ ఇంటికి వస్తా, నెట్టింటికి వస్తే ఇలా ఉంటే చెప్పొచ్చిందా? గెలిచేదాకా సింగిల్ వర్డ్, ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పమంటే నేను ఏం చెప్తాను? అది అది కౌంటర్ వర్క్అవుట్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు ఆయన చేసి చెప్పించమంటారు అది ఆపోజిట్. Yeah, thank you so much, Chandi, for your valuable time. I wish you all success, sir. That's all for now. This is Darshan signing off.